అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈరోజు ఎడారిలో సెలయేర్లు అనే పుస్తకం ద్వారా మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో చూద్దాము. మొదటి దినవృత్తాంతములు 26:26-27 వచనములు. యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము. దీనికి వివరణ, భూగర్భంలోని బొగ్గు గనుల్లో ఊహకందనంత శక్తి నిక్లిప్తమై ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం గొప్ప అరణ్యాలు సమూలంగా దహనమైపోవడం వల్ల ఇవి ఏర్పడినాయి. అలాగే గతకాలంలో మనం అనుభవించిన ఆవేదనల వల్ల సమకూరిన ఆత్మీయ శక్తి మన మనసు పొరల క్రింద దాక్కొని ఉంది. ఈ శ్రమల పోరాటాల్లో మనకి దక్కిన కొల్లసొమ్ము ఒక దినాన బయటపడుతుంది. యాత్రికుని ప్రయాణంలో రాయబడిన రీతిగా శ్రేష్టమైన హృదయాలుగా మనలను అది తర్ఫీదు చేస్తుందని గమనిస్తాము. మన రాజు నివసించే పట్టణం వరకు శ్రమల దారుల్లో గుండా మన తోటి ప్రయాణికుల్ని విజయవంతంగా నడిపించడానికి ఇది మనకి బలాన్నిస్తుంది. మనం శ్రమను చిరునవ్వుతో ఎదుర్కోగలిగితేనే ఇతరులను కూడా నడిపించగలం అన్నది విస్మరించకూడదు. పౌలు జాతీయ గీతాలనే గాని శ్మశాన స్తబ్దతను వెంటబెట్టుకు వెళ్ళేవాడు కాడు. శ్రమ ఎంత కఠినమైనదైతే అంత ఉత్సాహంగా స్తుతిగానాలు చేస్తూ ఆనందించేవాడు. మృత్యువు కోరల్లో చిక్కుకొని కూడా ఆయనలోని నమ్మకం చలించేది కాదు. దేవా, నీ విశ్వాసంలో, సేవలో, త్యాగంలో నేను ఆహుతి కాగలిగితే ధన్యుడిని, గొంతెత్తి ఉత్సాహధ్వని చేస్తాను. నాకు ఈ రోజున సంభవిస్తున్న వాటన్నిటిలో నుంచి మరింత బలాన్ని పొందేలా సహాయం చెయ్యి అంటాడు. గున్నమామిడి తోటకి దూరంగా ఉన్న పంజరంలో కోయిలను నేను పాడెను తీయని పాట హాయిగా, దైవ సంకల్పానికి తలవాల్చెను. ఇదే ఆయన సంకల్పమైతే రెక్కలు కొట్టుకునుటెందుకు పదే పదే గొంతు నుంచి జాలివారే గీతానికి ప్రతిధ్వనిస్తుంది పరలోక ద్వారమదే. అందరికీ ప్రైజ్ ద లార్డ్.